ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ వారంలో ఇది మంగళవారం, మటలాది వారం, మరి ఈస్టర్కు మధ్యలో ఉన్న వారాన్ని పరిశుద్ధ వారం అంటారు. ప్యాషన్ వీక్ ఆర్ హోలీ వీక్ అంటే యేసు ప్రభు సిలువను ఎక్కకముందు అంటే తన ప్రాణాన్ని సర్వలోక పాప పరిహారార్థం సిలువలో తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించకు ముందు జరిగిన కొన్ని సంఘటనలు మనం ఈ ప్యాషన్ వీక్లో ధ్యానిస్తాం. మటలాదివారము యెరూషలేము జయప్రవేశం, సోమవారం నాడు నిన్నటి రోజు ఆలయ శుద్ధి. మరి ఆలయ శుద్ధి జరిగిన తర్వాత అంజూరపు చెట్టును చూసి ప్రభువుకు కోపం వచ్చింది. ఎందుకంటే అది ఫలము లేని చెట్టు, ఆకులు మాత్రం ఉన్నాయి. ఫలము లేనప్పుడు యేసు ప్రభు ఆ చెట్టును చూసి శపించడం, అది వ్రేళ్ల మట్టుకు ఎండిపోవడం. తర్వాత ఈరోజు కూడా కొన్ని సంఘటనలు మనం ధ్యానించబోతున్నాం. సిలువను, మరి సిలువ శ్రమలను ఎంత ధ్యానిస్తే అంత శక్తి విశ్వాసం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది సిలువను గురించిన వార్త, నశించిన వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న విశ్వాసులకు, రక్షింపబడుచున్న వారికి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని. హెబ్రీ పత్రిక 12:2 నేను ఆఖరి భాగం నుండి చదువుతున్నాను. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. సిలువను మనము చూచుకొలది మనకు శక్తి లభిస్తుంది. యేసు ప్రభు యొక్క మరి శ్రమలను ధ్యానిస్తున్నప్పుడు మనకు శక్తి లభిస్తుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినాడు. ఆయన మరి ఒక మాట యోహాను సువార్త 17:17 చివరి ప్రార్థనలో 17:3 ఇలాగంటున్నాడు, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆయన చివరి రోజుల్లో కూడా అంటే ఈ పరిశుద్ధ వారంలో కూడా ప్రభు ఎంతో బాధ్యతాపూర్వకంగా ప్రవర్తించడం నేను గమనించినాను. ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి అతన్ని ఎదిరించేవారు చుట్టే ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, సందూకేయులు, ఎదురాడే వాళ్ళ నోర్లు మూయించడం అంటే ఎంత అధికారం గల ప్రభు. మొదట్లో మనం చూస్తున్నాము ఆయన ఏ అధికారం ద్వారా ఇవన్నీ చేస్తున్నాడని ఆ పెద్దలు యేసు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఆలయ శుద్ధి చేసినాడు కదా, ఆయన కోపముతో మండిపడి మరి ఉగ్రుడై ఆలయంలో జరుగుతున్న క్రయ విక్రయాలు మరి అవన్నింటినీ కూడా ఆయన మరి బల్లపీటలు, పడద్రోసి, గువ్వలు, గొర్రెలు, ఎడ్లు ఇవన్నిటిని హారద్రోలినాడని వాక్యంలో మనం చూసినాం. శుద్ధి చేసినాడు. ఇది ప్రార్థనా మందిరం, ఇది సమస్త ఆయన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని ప్రభు మరి అలాగో ఆలయ శుద్ధి చేసినట్టు మనం నిన్నటి రోజు గమనించినాం. అయితే మత్తయి సువార్త 21:23-27 మనం చూస్తే ఇక్కడ ప్రభువును, ప్రభు యొక్క అధికారాన్ని పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములను చేయుచున్నావు, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానని అడగగా, అంటే సమాజ మందిరపు పనులు కానీ దేవాలయపు పనులు కానీ సాధారణంగా అధికారముతో ఉన్నవారు లేక ఈ శాస్త్రులు, ఈ పెద్దలు వారే నిర్వహిస్తారు. మరి యేసు ప్రభు ఆలయ శుద్ధి చేయడం, ఇలాగూ అధికారం గలవానిగా మరి కార్యాలు చేస్తున్నప్పుడు వారికి మరి ప్రభువును ప్రశ్నించాలని అనిపించింది. ఎందుకు ఎలా చేస్తున్నావు నువ్వు ఇది, నీకు ఎట్టి అధికారం ద్వారా ఈ కార్యాలు చేస్తున్నావు, నీకు ఇచ్చిన ఎవరిచ్చినారు నీకు ఈ అధికారం,
అని యేసు ప్రభును వారు ప్రశ్నిస్తున్నారు. యేసు అప్పుడు అంటున్నాడు, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పినడల్ల నేనును ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నానో అది మీకు చెప్పుదు. ప్రశ్నకు ప్రశ్నతోనే జవాబిస్తున్నాడు. ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టు వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏ అధికారం ద్వారా నువ్వు ఈ పనులు చేస్తున్నావు అన్నప్పుడు యేసు ప్రభు కూడా మరొక ప్రశ్నతో వారి నోళ్ళను మూయిస్తాడు అన్నమాట. సరే, నేను ఏ అధికారం ద్వారా చేస్తున్నానని మీరు అంటున్నారు కదా, మరి మీరు నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగారు. వారు, మనం పరలోకం నుండి అని చెప్పితేమా ఆయన, అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని మరలాడుగుతారు. మనుషుల వల్ల చెప్పితేమా జనులకు భయపడుచున్నాము, అందరు యోహాను ప్రవక్త అని ఎంచుతున్నారు అని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చేది. చూడండి, వారు యేసు ప్రభుకు సమాధానం ఇవ్వడం లేదు, మాకు తెలియదు అంటున్నారు. ఎందుకంటే పరలోకం నుండి వచ్చిన అధికారంతో యోహాను బాప్తిసం ఇస్తున్నాడు అని చెప్తే మరి మీరెందుకు నమ్మలేదని అంట. మనుషుల వల్ల కలిగింది మరి అని అంటే, ఒకవేళ మనుషులందరూ ఇతన్ని ప్రవక్తగా ఇస్తున్నారు కాబట్టి వారి కోపాన్ని భరించాల్సి వస్తుంది అనుకొని వారు ఆలోచించుకొని అంటున్నారు, మాకు తెలియదు అని అంటున్నారు. అందుకు ఆయన, ఏ అధికారం వల్ల ఈ కార్యములు నేను చేయిచున్నానో అవి మీతో చెప్పాను. చూడండి ఎంత అంటే జ్ఞానయుక్తంగా ప్రభువు సమాధానం ఇస్తున్నాడు. యేసుక్రీస్తుకు మరో పేరే జ్ఞానం. విశ్వాసులు కూడా ఇలాగూ తర్జన భర్జన లేకుంటే తర్కాలు ఎదుర్కొన్నప్పుడు ప్రభు యొక్క సహాయం అడిగితే ఇట్టి జ్ఞానాన్ని మనకు కూడా ఇస్తాడు. ఎదురాడేవారి నోళ్లను మూయించడానికి మరి ప్రభు మనకు సామర్థ్యం అనుగ్రహిస్తారు. అప్పుడు వారు ఏమి కూడా జవాబు చెప్పలేకుండా అయిపోయినట్టు మనం చూస్తున్నాం. అయితే లూకా సువార్తలో ఒక మాట ఉంది, మీ విరోధులందరినూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను. యేసుప్రభు చెప్తున్నాడు అంత్యకాలంలో విశ్వాసులు ఎదుర్కోవాల్సిన శ్రమలు గురించి. అది రేపు మనం ధ్యానించాలి. ఇక్కడ లూకా సువార్త 21లో ఇవన్నీ చివరి మాటలు, చివరి వారంలో ప్రభు పలికిన మాటలు. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారంగా పట్టిన నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యుద్ధకును అధికపతుల యుద్ధకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించను కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందని మీ మనసులో నిశ్చయించుకోండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించాను. తల్లిదండ్రుల చేత, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడతారు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు. కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. యేసుప్రభు చివరి దశలో మాట్లాడిన మాటలు అన్నమాట. చాలా అమూల్యమైన మాటలు ఇవి, ధ్యానించాలి మనం. యేసుప్రభు ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరికీ కూడా చాలా గుణపాఠాలు నేర్పించినాడు. ఉపమానముల రీతి వారిని చక్కగా వారికి బోధించినాడు. సవిస్తారంగా అర్థం చేసినాడు పరలోక రాజ్యం గురించిన మర్మాలు. ప్రభు బోధించే బోధన గురించి కూడా విడమర్చి చక్కగా అర్థం చేసినట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 23 అధ్యాయంలో ఆయన వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అని చాలా వారిని గద్దిస్తున్నాడు. వారి వేషధారణను గద్దిస్తూ ఉన్నాడు. అయితే మరొక చోట మీరు పెదవులతో మీరు ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 15:9 వచనంలో, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారని మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు. ఇలాగూ మనము యేసు ప్రభు పరిశుద్ధ వారములో చెప్పిన కార్యాలు ధ్యానిస్తూ అనేకమైన సత్యాలు మనం గమనించగలుగుతాం. మరొక ఉపమానం చెప్తున్నాడు. ఎందుకంటే వారి మొండితనాన్ని, కఠిన హృదయాలను వారికి బయలుపరచడానికి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త
21 28 నుండి చూస్తే మీకేమి తోచున్నది ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉండిది అతడు మొదటి వాని యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునన్నాను కానీ పోలేదు ఇద్దర్లో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను అందుకు వారు మొదటి వాడే అనిరి అయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు మొదటి వాడు అంటాడు ద్రాక్ష తోటలో పోయి పని చేయమన్నప్పుడు నేను పోను అంటాడు కానీ పోతాడు పోను అంటాడు కానీ మనసు మార్చుకొని వెళ్తాడు రెండవ వాడు అంటాడు తండ్రి చెప్పినట్టు వింటాను నేను వెళ్తాను అంటాడు కానీ వెళ్ళడు అప్పుడు యేసు ప్రభు వీరిని ప్రశ్న అడుగుతాను వారి దగ్గర నుండి జవాబు రావటానికి ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగినప్పుడు వారు అంటారు మొదటి వాడే పోనని తిరిగి మనసు మార్చుకొని మారు మనసుతో వెళ్ళి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే శ్రేష్ఠుడు అని అంటున్నాడు అందుకే వారితోనే చెప్పించినాడు నిజాన్ని అప్పుడు ప్రభు అంటున్నాడు 31వ వచనం మాథ్యూ 21:31 యేసు అంటున్నాడు సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు తృణీకరించిన వారు మరి మీరంతా స్వనీతి పరులు మీరందరూ దేవుని రాజ్యంలో మేమే మొట్టమొదట కనబడతామని అనుకుంటున్నారు కానీ అలా కాదు మీరు యేసు ప్రభువును మరి అంటే ప్రభువుగా గాని మెస్సయాగా గాని రక్షకునిగా గాని చూడడం లేదు వీరు తమ భక్తి గర్వంతో సత్యాన్ని తృణీకరిస్తున్నారు కాబట్టి మీకంటే శ్రేష్ఠులు ఎవరంటే పాపులు సుంకర్లు వేశ్యలు వారు పాపంలో పడిపోయిన వారు అయినా రక్షకుని అంగీకరిస్తే వారు పరలోక రాజ్యంలో మీకంటే ముందు వారు ప్రవేశిస్తారని యేసు ప్రభు వారికి చెప్తున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే ఈజ్ ట్రైయింగ్ టు కన్విన్స్ The Pharisees and Sadducees, Shastrulu, Parisayulu, మరి సద్దూకయులు ఎప్పుడు కూడా యేసు క్రీస్తుని విరోధ భావంతో చూసేది అడ్డు ప్రశ్నలు అడిగి మరి యుక్తిపరంగా మాట్లాడినప్పుడు ప్రభు మరి గొప్ప జ్ఞానం కదా అనంత జ్ఞాని ఆయన జ్ఞానానికి మితి లేదు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చక్కగా ధీటుగా సమాధానం ఇచ్చి వారి నోళ్ళను మూయించడం మనం చాలా పర్యాయం ఇక్కడ ఈ పరిశుద్ధ వారంలో జరిగిన సంఘటనలు యేసు ప్రభు యొక్క బోధలు వారితో మాట్లాడడం ఉపమానాలు చెప్పడం అధికారయుక్తంగా గద్దించడం ఇవన్నీ కూడా జరిగిన సంగతులు తర్వాత ఒక కార్యం జరుగుతుంది యోహాన్ సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు మరి ఒక అద్భుతమైన కార్యాన్ని చెప్తున్నాడు యోహాన్ సువార్త 12:20 నుండి నేను చదువుతున్నాను ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు వీరు అన్యులు వీరు యూదులు గారు వారు గలీలలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పును దగ్గరకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేతో చెప్పాను ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరు అంటే వీరికి అన్యులకు కూడా మరి సమాజ మందిరంలో అక్కడ యెరూషలేము దేవాలయంలో ప్రాంగణంలో అంటే అన్యుల కొరకు ఒక స్థలం ఏర్పాటు ఉండేది ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆరాధించుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి అందుకే యేసు ప్రభు అన్నాడు ఈ మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థనా మందిరం అనవడం అంటే గ్రీసు దేశస్తులు కూడా అంటే వీరు చాలా జ్ఞానాన్ని వెతికేవారు సత్యాన్వేషులు సత్యాన్ని కనుక్కోవడం వారికి అలవాటు వారు ఒకరు చెప్తే వెంటనే నమ్మరు దే ఆర్ సీకర్స్ అయితే వారు చాలా యేసుప్రభుని గురించి విన్నారు యేసుప్రభు లాజర్ను మృతుడైన లాజర్ను సజీవంగా చేసినాడని ఇంకెన్నెన్నో కార్యాలు అద్భుతాలు ప్రభు చేసినాడనే వార్త విని అసలు యేసుప్రభు ఎవరో అని చూడగోరి వచ్చి ఫిలిప్పును అంతకు వచ్చి అయ్యా మేము యేసుప్రభును చూడగోరుతున్నామని చెప్పగా ఫిలిప్ వచ్చి ఆంధ్రాకి చెప్తాడు ఇలాగో గ్రీసు దేశస్తులు వచ్చినారు వారు ప్రభుని చూడాలని అనుకుంటున్నారని ఆంద్రయ ఫిలిప్పు ఇద్దరు కలిసి యేసుకు చెప్పినారు యేసు వారితో ఇట్లా మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది ఈ మాట
యేసు ప్రభు నోటి నుండి వచ్చిందన్నమాట. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. అంటే మరణం నుండే జీవము రాబోతుందనే గొప్ప శుభవార్త చెప్తున్నాడు గ్రీసు దేశస్థులు. ఇది చెప్పండి వారికి, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు శిలువ మరణము పొందిన తర్వాత మూడవ రోజు ఆయన పునరుద్ధానుడై మహిమపరచబడుతున్నాడు దేవుని తండ్రి అయిన దేవుని చేత. ఎందుకంటే ఒక క్రొత్త జీవం రావాలంటే మరి అది మరణంలో నుండే ఉద్భవిస్తుంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే మిగిలిపోతుంది. ఆ గోధుమ గింజ భూమిలో పడి చావాలి, చస్తే అది మరి క్రొత్త జీవంతో బయటికి వచ్చి విస్తారంగా ఫలిస్తుందని. అదే పునరుద్ధానం యొక్క సారాంశం. ఇంకో మాట అంటాడు యేసు ప్రభు 25వ వచనం, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్నని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సరే, ఎవరికి కూడా పోగొట్టుకోవడానికి ఇష్టం ఉండదు. అందరూ పొందుకోవాలి పొందుకోవాలి పొందుకోవాలని తప్పిస్తూ ఉంటారు. అది తప్పు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పోగొట్టుకోవడానికి నేర్చుకోవాలి, నువ్వు వెలకట్టాలి. ఒక ఖరీదు అంటూ ఉంది యేసు ప్రభును వెంబడించాలంటే. నో వన్ ఈజ్ విల్లింగ్ టు పే ద ప్రైస్. ఆ ఖరీదు చెల్లించడానికి అందరూ వెనకాడతారు, కానీ ఆ ఖరీదు చెల్లించడంలోనే నీకు ఘనత, మెప్పు, మహిమ ఇవన్నీ లభిస్తుంది. అందుకే అంటున్నాడు, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును. నీ ప్రాణాన్ని నువ్వు అధికంగా ప్రేమిస్తేనే పోతుంది, అది ప్రాణం నీ దగ్గర ఉండదు, నీ ప్రాణం పోగొట్టుకుంటావు. కానీ ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే యేసు ప్రభు సేవ చేయడానికి నీ ప్రాణాన్ని నువ్వు లెక్క పెట్టొద్దని అర్థం. హీఈస్ ద లైఫ్ గివర్ కదా, మరి ఆయన జీవాధిపతి, ఆయన మనకు నిత్య జీవం అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఈ తాత్కాలికమైన ఈ జీవితాన్ని ఎక్కువగా నీవు కేంద్రీకరించి ఉండకూడదు. యూ హ్యావ్ టు లూజ్, యూ హ్యావ్ టు బి అ లూజర్ టు గెయిన్ వాట్ జీసస్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. ఇప్పుడు చాలామందికి అటుకు మీద ఉన్నది తీయాలి, చంకలో ఉన్నది పడొద్దు అన్నట్టే ఉంటుంది వారి సేవలు కానీ వారి మనోభావాలు కానీ. అలాగుంటే అది ప్రీతికరమైన సేవ కాదు, పోగొట్టుకోవాలి. యూ షుడ్ నో హౌ టు లూజ్. ఇప్పుడు మనం చూస్తున్నాము సేవలు, విస్తారమైన సేవలు మన చుట్టూనేది. ఎవరినైనా అలాగూ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరున్నారు? అన్నీ పొందుకోవాలి, ఈ లోకరీతిగా పొందుకోవాలి, పైలోకం కూడా పొందుకోవాలి అంటారు కదా, అవ్వా కావాలి బువ్వా కావాలి. ఏది పోగొట్టుకోవద్దు, అన్ని పొందుకోవాలనే రీతి కాదు యేసు ప్రభు బోధించింది. ఆయన అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడిస్తే పోగొట్టుకోవడానికి నేర్చుకోవాలి. మరుసువార్త 10వ అధ్యాయంలో పేతురు అంటాడు, మేము అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, దీనివల్ల మాకేం ప్రయోజనం? మరుసువార్త 10వ 28వ వచనంలో పేతురు అంటాడు, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు ఏసు ఇట్లా, నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోలోకి ముందు నిత్య జీవనం పొందునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ప్రభు కొరకు నువ్వు ఏది పోగొట్టుకున్నా అది పొందుకున్నట్టే అన్నమాట. ఇప్పుడు మదర్ తెరేసా అన్ని పోగొట్టుకున్నది, ప్రభు ప్రేమను లోకంలో ప్రకటించింది. ఆమెకు వివాహం కాలేదు, ఆమె పిల్లలు కూడా కనలేదు, కానీ లోకమంతా ఆమెను అమ్మ అని అని పిలుస్తుంది ఎంత ప్రేమతో. ఎందుకంటే ఆమె పరిచర్యలు, ప్రభు పేరట ఆమె చేసిన పరిచర్యలు అంత గొప్పది. అంటే పొందుకోవాలి అంటే మనం పోగొట్టుకోవాలి అని అర్థం. ఇక్కడ అందుకే అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి పోగొట్టుకుంటుంది తన ఆకారాన్ని కానీ తన అందాన్ని కానీ. గోధుమ గింజ చూస్తే బాగుంటుంది కదా, భూమిలో పడి చచ్చిపోతుంది, అది చచ్చిన తర్వాతనే అది నూతన జీవంతో పైకి వచ్చేస్తుంది, పైకి వచ్చి ఒంటిగా ఫలించదు, అది విస్తారంగా ఫలిస్తుంది. ఒక్క గింజ భూమిలో పడితే అది ఒక కంకులాగా వచ్చేస్తుంది, కంకులు కంకులు. మరి ఎన్ని విత్తనాలు ఒక్క గింజలో, ఇన్ని విత్తనాలు ఇమిడి ఉందా అని అనిపిస్తుంది. అదనమాట ద మిస్టరీ ఆఫ్ లూజింగ్ సంథింగ్ ఫర్ జీసస్. అయితే అందుకే ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలే.
మీరెందుకు దేవుని సేవ చేస్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏమంటారు? మాకు ఏ ఉద్యోగం దొరకలేదండి అందుకే బైబిల్ చంకలు పెట్టుకొని తిరుగుతున్నాం అంటారా? కాదు, అన్నీ వదిలిపెట్టి ప్రభువును వెంబడించడం అది గొప్ప. నీకున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, నీకున్న ఆస్తిపాస్తులు వదిలిపెట్టి, స్థానమానాలు వదిలిపెట్టి, బాంధవ్యాలు బంధుత్వాలు వదిలిపెట్టి ప్రభువును వెంబడించడం అంటే అది చాలా గొప్ప కార్యం. అందుకే అంటున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని ఎడలేవాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాడు. పందరంగమందు పరిగెత్తువాడు మరి ఉన్నవన్నీ కూడా వదిలేస్తాడు. చాలా స్కెంటీ డ్రెస్ ఎంత పరిగెత్తుతాడు, గురి యొద్దకే పరిగెత్తుతాడు కదా, అటు ఇటు కూడా చూడాడు. అలాగ ధ్యేయం, దృష్టి, ఏకదృష్టి అన్నమాట. ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడింపవాలి, అప్పుడు నన్ను నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడునో ఉండవు. ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతన్ని కనపరచు. ఇది అర్థం కావడానికి చాలా మా పర్యాలు నేను చదివినాను. ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడింపాలి. అవును ప్రభా, నేను వెంబడిస్తాం. అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడు ఉండంటే, ఎక్కడైనా నేను వెళ్ళాలంటే నాకంటే ముందే ప్రభు ఉంటాడు అన్నమాట నన్ను రిసీవ్ చేసుకోవడానికి. అంటే హీఈస్ ఆల్వేస్ దేర్ బిఫోర్ మీ, వాకింగ్ బిఫోర్ మీ, గోయింగ్ బిఫోర్ మీ, అరేంజింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నేను వెళ్ళి చోట అన్ని సిద్ధపాట్లు ఆయనే చేసి నా కొరకు వేచి ఉంటాడని అర్థం. ఎంత గొప్ప ప్రభు అండి. అందుకే జరిగద్దు, భయపడదు. ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఇదిగో నా దూత నీకంటే ముందుగా వెళుతుంది. గొప్ప కార్యం. చాలా నా సేవ పరిచయంలో ఇలాంటివి చూసినాను. ఒక దగ్గర వెళ్ళాలి, అడ్రస్ లేదంటే మరి ఎక్కడైతే వెళ్ళాలో అది గజిబిజిగా ఉంది అంత దారి, ఎట్లా వెళ్ళాలో తెలియదు. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది, అవును ప్రభు నేను వెళ్ళే చోట నేను వెళ్ళకముందే నువ్వు అక్కడ ఉంటానన్నావు కదా, నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడ ఉంటాడంటే నాకంటే ముందుగా నువ్వు ఉండి నన్ను స్వీకరిస్తావు కదా అన్నప్పుడు వెంటనే మార్గము సరళమైపోయి తెలిసిన వ్యక్తులు కాబట్టి సరైన త్రోవకు తీసుకొని పోయిన సందర్భాలు నాకు గుర్తొస్తుంది. ఒకడు నన్ను సేవించేడల నా తండ్రి అతన్ని ఘనపరచు. సేవకులకు ఎంత ఘనత ఇస్తామండి, సేవకులు అంటూ కానీ సేవకులు కానీ బైబిల్ పట్టుకున్న వారికి ఎంత స్వాగతం పలుకుతాం, ఎంత ప్రేమిస్తాం కదా. ఎంత ప్రేమిస్తారు మీరు దేవుని సేవకులు, ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని భరిస్తూ మరి మందసం మోసేవాళ్ళు, వాళ్ళు దేవుని కార్యాలు చేసేవారు. కాబట్టి మరి మీ ఇంట్లో అడుగు పెడితే చాలు మీ యొక్క కార్యాలన్నీ కూడా మరి సఫలమైపోతుందని యోర్ధాను పాయలైనట్టు అలాంటి విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే సేవకుల మీద సేవకులు అన్నప్పుడు వారు దేవుని వాక్యాన్ని భరించేవారు. మటలాది వారు మనం ధ్యానించిన గాడిన యేసు ప్రభువును భరిస్తుంది. ఎంత ఘనత దానికి. కొబ్బరి మట్టాల మీద, పట్టు బట్టల మీద అది ఎంత హుందాతనంతో ప్రభువును మోసుకొని వెళ్తుంది. అందుకే ఒకడు నన్ను సేవించేటలా నా తండ్రి అతన్ని ఘనపరచు. దేవునికి స్తోత్రం. తర్వాత అంటాడు, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు, ఆయనను ఎందుకోసరమే నేను ఈ గడియకు వచ్చింది. చూడండి, రేపు మీరు మరణించాల్సి వస్తుంది, లేక శుక్రవారం నాడు మీరు సిలువను ఎక్కాల్సి వస్తుంది అంటే మీ గుండె ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అంటే అది అంత ఇంపార్టెంట్ డేస్ అన్నమాట. ఇది హోలీ వీక్, పరిశుద్ధ వారం, లేక ఇది ప్యాషన్ వీక్. అంటే ప్రభువు మనస్సు ఎలాగుండింది, ప్రభువు హృదయం ఎలాగుండింది. ముందున్నది సిలువ, తన ముందు ఎంత కఠోరమైన బాధలు అనుభవించాలి, ఎంత పటు బాధలు, ఆ మండు టెండలు, ఆకాశానికి భూమికి మధ్యలో ఆ సిలువలో మూడు కొయ్యల మీద వేలాడుతూ భయంకరమైన శ్రమలు అనుభవించేది ఉంది. ఇంకా ఒక రెండు రోజులు దాటితే, ఇంకా శుక్రవారం. ఆ శుక్రవారం ఎన్ని బాధలు అనుభవించినాడు యేసు ప్రభు యొక్క సిలువ శ్రమలు ధ్యానిస్తుంటే మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎంత శ్రమలు, అప్పుడు మనం ఏదో గొప్ప శ్రమలు అనుభవిస్తాం అనుకుంటున్నాం, శ్రమలు అనుభవిస్తున్నామని అనుకుంటాం. ఒక్కొక్కరం ఏసే సిలువ శ్రమల ముందు మన శ్రమలు ఎన్న తగినవి కానే కావు. అయితే ప్రభు మరి ఈ గ్రీసు దేశస్తులకు ఇలాగ జవాబిస్తాడు,
మరణముండే జీవం వస్తుందని అంటున్నాడు అన్నమాట. అంటే సేవ అంటే ధనార్జన కాదు, ధనం మీద లక్ష్యం పెట్టుకోకూడదు. సేవ వదిలేయండి ధనం. ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడు కాదు. డబ్బు 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 అనకూడదు సేవకులు. నేను అదే పట్టుబెట్టాను, డబ్బు నా దగ్గరికి రావాలి, నేను సేవ చేయాలంటే. నీలాంటి వాళ్ళు అది గ్రహించి దేవుడు మేము ప్రేమిస్తే నన్ను సేవకు ప్రోత్సహించాలి. నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనెందుకు డబ్బు గురించి ఆలోచించాను? నాలుగు ఆదివారాలు ఇప్పటికే కానుకలు లేవు. మరి లక్షలతో కూడిన పరిశీలన నడిపించాలంటే నాకు ఏమాత్రం టెన్షన్ లేదు. మోకరించి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నీ ప్రతి అక్కరని తీరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధనార్జన కొరకు రాలేదు నువ్వు, ఆత్మల సంపాదన నీకు ధ్యేయంగా ఉండాలి. నువ్వు పోగొట్టుకోవడం నేర్చుకో. నేను అన్ని సమకూరుస్తానని వాగ్దానం ఇచ్చినాడు. పోగొట్టుకున్నవాడు అన్ని పొందుకుంటాడు. అందుకే ఒక గోధుమ గింజ భూమిలో పడి చావాలంట. ఏది పోద్దు, అన్ని కావాలంటే అన్ని పోగొట్టుకుంటావు. సో యూ షుడ్ బి నోయింగ్ హౌ టు లూజ్ ఫర్ గాడ్. దేవుని కొరకు పోగొట్టుకో, చాలా గొప్ప కార్యం. ఎందుకంటే ఆ పోగొట్టుకున్న నుండే నీకు పొందుకోవడం వస్తుంది. ఆ యొక్క గోధుమ గింజ చస్తేనే అది క్రొత్త జీవంలోకి దాటుతుంది, విస్తారంగా ఫలిస్తుంది అంట. అంటే ఆ మరణం నుండి జీవం, యేసుక్రీస్తు శిల్వలో మరణిస్తేనే మరొక నూతన జీవం, సమృద్ధి జీవం, నిత్య జీవం. ఇంత గొప్ప కార్యం అండి ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఇవన్నీ ధ్యానించాలి ఈ పరిశుద్ధ వారంలో. ఇంకా చాలా ఉపమానములు బైబిల్ తెరిచి మీరు చదవండి. మీ ఖాళీ సమయంలో అనేక ఉపమానములతో కూడా ఆయన చివరి రోజుల్లో బోధించేవాడు. వండర్ఫుల్ పారబుల్స్. ఆయన ఉపమాన రీతిగా ఎందుకు బోధించినాడు అంటే ప్రజలకు అర్థం కావాలని. వెరీ సింపుల్ టీచింగ్ విత్ ప్రొఫౌండ్ మీనింగ్. యేసుప్రభు నోరు తెరిస్తే జ్ఞానమే. ఆయనలాగా ఎవరు అధికారంతో మాట్లాడారు? అందుకే వాళ్ళు అంటున్నారు, ఇంత అధికారం నీకు ఎక్కడ ఉండొచ్చింది? ఆయన మాటలన్నీ శక్తిగల మాటలు. ఆయన అధికారంతో మాట్లాడేది, ఆయన మాటలు అంత అధికారంతో కూడి. కనుక దేవుడే తనకి ఇచ్చిన అధికారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభు ఇంకా చాలా కార్యాలు చేసినాడు, అది మిగిలి మనం రేపు ధ్యానిద్దాం. ఇంతలో యేసు ప్రభు 12 శిష్యుల్లో ఒకడు, ఇవన్నీ జరుగుతున్నాయి, 12 శిష్యుల్లో ఒకడు మోసగాడు. యేసు ప్రభుని ఎప్పుడు పట్టిద్దామా అని చూస్తున్నాడు. మత్తయి సువార్త 26 మీరు చూసినప్పుడు అన్నగాళ్ళు పలుతూ ఉన్నాడు ప్రభువును పట్టించడానికి. 26:14-16 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు 12 ఒకడు ఇస్కరియోత్ యూదా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినట్ల నాకేం ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 తూచి వానికి ఇచ్చింది. వాడప్పటి నుండి ఆయనను అప్పగించటకు తగిన సమయము కనిపెట్టుచున్నాను. అంటే ఒక స్త్రీ ఎంతో ప్రేమతో యేసు ప్రభు సిలువ మరణానికి ముందు ఆమె ప్రభువును నిక్కటంగా ప్రేమించిన స్త్రీ బెటనియా మరియా వచ్చి మరి యేసు ప్రభు పాదాల మీద అత్తరు పోసి ప్రభువును ఆరాధిస్తుంది. ఆమె అచ్చ జటామాంసి అత్తరు ఒక సీరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదాలకు పూసి తల వెంట్రుకలతో పాదములు తుడిచి ఆ ఇల్లంతా అత్తరువాసంతో నిండిందంట. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు వీడే. ఈ అత్తరెందుకు 300 అమ్మి బీదలకు ఇవ్వకూడదు అని అంటున్నాడు. తర్వాత ఎప్పుడు మరి ప్రధాన యాజకులతో వెళ్ళి ఆయన నేను యేసు ప్రభువును మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారని అడుగుతున్నాడు. 30 రక్షకుడైన ప్రభువును అప్పగించడానికి సమయాన్ని కనిపెడుతూ ఉన్నారు. ఈ యూదా గురించి మనం
చాలా నేర్చుకునేది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉన్నాడు. ప్రభు చేసిన మహిమ కార్యాలన్నీ చూసినాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు అన్నీ చూసినాడు, ఆ వింతైన అధికారం గల మాటలు విన్నాడు, ఆ జ్ఞానయుక్తమైన మరి అవమానాలు ఇవన్నీ విన్నాడు, సువార్త విన్నాడు, ప్రభు యొక్క స్వభావాన్ని ఎరిగినవాడు. అన్నీ చూసిన వాడు కానీ వాడి హృదయం మారలేదు. అధికార దాహం, ధన దాహం అనేది చాలా చెడు, పాడు చేసేస్తాం మనిషిని, పాడు చేసేస్తాం. అంటే వీడు యేసు ప్రభు అంటే మరి గొప్ప రాజకీయ నాయకుడు అయితే బాగుండేది అని అనుకుంటున్నాడు. రోమా సామ్రాజ్యం అంతం అందించాలి, రోమా ప్రభుత్వం యొక్క అధికారం నుండి విడుదల కావాలి, దీనికి ఏదో పదవి కావాలని కోరినట్టున్నాడు. అలాగూ ప్రభు రాజకీయ నాయకుడుగా ఉంటే ఎంత బాగుండు, అప్పుడు నాకు కూడా ఏదైనా లాభం ఉండేదని అనుకున్నాడేమో. తీరా చూస్తే యేసు ప్రభు శిలువ మరణానికి సిద్ధపడుతున్నాడు. ఇదిగో నన్ను అప్పగించి గడియ వస్తుంది, మరి నేను ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైంది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చా, నా ప్రాణం పాపుల కొరకు అర్పించాలి. ఇవన్నీ విన్నప్పుడు అసలు ఎవరిని వెంబడించినా నీ 3.5 సంవత్సరాలు యూజ్లెస్ అనుకున్నాడేమో. కనీసం 30 వెండి నాణేలన్నా సంపాదించుకుందాం అనుకున్నాడేమో. అమ్మేసి ప్రభు ఘోర దుర్మార్గం. మన హృదయంలో ఆలోచనలు సరిగా లేకుంటే మనం కీడనే పంటను తప్పకుండా కోస్తాం. ఎప్పుడైనా ఒక ఆలోచన మన మదిలో వచ్చినప్పుడు అది దేవుని చిత్తానుసారమైన ఆలోచన కాకుండా వెంటనే దాన్ని గెంటివేయాలి. ఎందుకంటే పాపమునకు వచ్చే ప్రతిఫలం చాలా చేదుగా ఉంటుంది. యూదా ఇలాగూ పన్నాగాలు వండుతున్నాడు ప్రభువుని అప్పగించడానికి, కానీ దీని అంతం చూస్తే ఘోరమైన అంతం. 30 వెండి నాణేలకు అమ్మినాడు కానీ ఆ 1000 నాణేలు అనుభవించలేదు. తీరా అపోస్తల కార్యం 1:18 యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలం కొనను, అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనను, అతను పేగులన్నీ బయటికి వచ్చాను ఉరేసుకున్నాడు. ఆ ఉరికొయ్య కూడా భరించలేని పాపం అనిపిస్తున్నాడు. అది ఉరి పెగి కింద పడి పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చి అలాగే చనిపోయినాడు యూదా. ప్రభు ఏమో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత ధీమా కలిగి, ఎంత పట్టు కలిగి 3.5 సంవత్సరాలు ఈ యొక్క లోకంలో నరవతారిగా పరిచర్య చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోక రాజ్య మర్మాలు బోధించి రోగులను, గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, చెవిటివారిని బాగు చేసి మరి చనిపోయిన వారిని లేపి గాలి సముద్రాన్ని అణిచి అరణ్యములు ఆహారం పెట్టి దయ్యములను వెళ్ళగొట్టి ఎంతమందికి మేలు చేస్తూ ప్రభు మరి తన పరిచర్యలో ముందుకు సాగినాడు. కానీ ఇక్కడ ఒక ద్రోహి ఉన్నాడు చూడండి, వాడు స్వార్థపరుడు, కుయుక్తిపరుడు, సాతాను అనుచరుడు. వాడు ప్రభు యొక్క గొప్పతనాన్ని గమనించలేదు, ప్రభువు నమ్ముకున్నాడు. ప్రభువును మనం పొందుకోవాలి, ప్రభు నమ్ముకోవద్దు. ప్రభు పేరట డబ్బు సంపాదించుకోవద్దు. యూదా కంటే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతాము. యూదా 30 వెండి నాళ్ళకే అమ్మినాడు పాప, కానీ ఈ దినాల్లో కోట్ల కోట్ల రూపాయలు గడిస్తున్నారు ప్రభు పేరు చెప్పి. వీళ్ళు యూదా కంటే దౌర్భాగ్యులు అనిపిస్తున్నాను. అన్నీ పొందుకోవాలి, ఒక్కటి కూడా ఇవ్వకూడదు అనే భావంతో ఉన్నారు. అటు వారిని మీరు గుర్తుపట్టాలి. కొవ్వొత్తి కూడా మనకు ఎంత పాఠం నేర్పిస్తుందండి, అది వెలిగించి కరుగుతూ ఉంటుంది. ఇది కరగొద్దు, నేను వెలిగియాలి, అన్ని పొందుకోవాలి, ఏది పోగొట్టుకోవద్దు. ప్రభు చెప్పిన మాట ఇదేనా? మీరే ఆలోచించండి. ఒక గోధుమ గింజ భూమిలో పడిచ్చేస్తే కానీ అది ఫలించదట. దేవుని స్తోత్రం, నా మాటలు ముగిస్తున్నాను. శిలువ ధ్యానంతో ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. విశ్వాస యాత్రా కీర్తనలో 289వ పాట. మేము అలసట పడకయు, మా ప్రాణములు విసుకై ఉండునట్లు పాపాత్ములు నీకు విరోధముగా చేసిన తిరస్కారం అంతే. మేము తలంచుకున్నప్పుడు ఆయన మాకు శిలువ శక్తిని మేము పొందుకుంటాం. పాట ద్వారా మీరు మహిమ పొందాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.
విశ్వాస యాత్రకీలతో 289 పంచగాయముల్ పొందిన ప్రభువా పరిశుద్ధ రక్తము కార్చితివి పంచగాయముల్ పొందిన ప్రభువా పరిశుద్ధ రక్తము కార్చితివి మీ నిత్య ప్రేమ సిల్వపై చూచి మీ యుద్ధకు నేను వచ్చితిని మీ నిత్య ప్రేమ సిల్వపై చూచి మీ యుద్ధకు నేను వచ్చితిని ఘోర సిలువను మోసెను ఘోర పాపిని రక్షింపను ఘోర సిలువను మోసెను ఘోర పాపిని రక్షింపను నీ కాళ్ళు చేతుల్లో గాయముల్ నీ కాళ్ళు చేతుల్లో గాయముల్ నా దుష్ట క్రియలను మార్చెను రక్షక నా దుష్ట క్రియలను మార్చెను రక్షక పంచగాయముల్ పొందిన ప్రభువా పరిశుద్ధ రక్తము కార్చితివి ముండ్ల కిరీటము శిరస్సుపై మోతిరి బహు కఠినాత్ములై ముండ్ల కిరీటము శిరస్సుపై మోతిరి బహు కఠినాత్ములై నన్ను తలంచిన సిల్వపై నన్ను తలంచిన సిల్వపై నా తలంపులకు జయముని చుట్టకే నా తలంపులకు జయముని చుట్టకే పంచగాయముల్ పొందిన ప్రభువా పరిశుద్ధ రక్తము కార్చితివి చాళ్ళతో విపు దున్నిరి సహించలేక మూల్గితివి చాళ్ళతో విపు దున్నిరి సహించలేక మూల్గితివి నీ గాయము రక్తమే ఔషధం నీ గాయము రక్తమే ఔషధం నా దేహమునకు స్వస్థత నిచ్చెను నా దేహమునకు స్వస్థత నిచ్చెను పంచగాయముల్ పొందిన ప్రభువా పరిశుద్ధ రక్తము కార్చితివి ప్రాణం సిల్లువపై తీసిరి ప్రక్కలో ఇట పొడిచిరిగా ప్రాణం సిల్లువపై తీసిరి ప్రక్కలో ఇటతో పొడిచిరిగా నిర్దోషమైనని రక్తంతో నిర్దోషమైనని రక్తంతో నీతిమంతునిగా మార్చితివి రక్షక నీతిమంతునిగా మార్చితివి దేవా పంచగాయముల్ పొందిన ప్రభువా పరిశుద్ధ రక్తము కార్చితివి త్యాగం గల్లని ప్రేమను తలంచి మీతోనే జీవించేదన్ త్యాగం గల్ల మీ ప్రేమను తలంచి మీతోనే జీవించేదన్ నా నిత్య స్వాస్థ్యము నీవిగా నా నిత్య స్వాస్థ్యము నీవిగా నీ యుద్ధకు నన్ను చేర్చుము యేసయ్యా నీ యుద్ధకు నన్ను చేర్చుము యేసయ్యా పంచగాయముల్ పొందిన ప్రభువా పరిశుద్ధ రక్తము
కార్చేతివి నీ నిత్య ప్రేమ శిల్వపై చూచి నీ యుద్ధకు నేను వచ్చేతిని నీ నిత్య ప్రేమ శిల్వపై చూచి నీ యుద్ధకు నేను వచ్చేతిని హల్లెలూయా స్తోత్రం 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 ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి పరిశుద్ధ వారంలో మంగళవారం రోజు జరిగిన ఒకటి రెండు సంఘటనలు మేము ధ్యానించినాం ఇంకా ఎన్నో కార్యాలు ఉంది అది విశదపరచడానికి సమయం లేదు మేము చదవాలి గ్రహించాలి ధ్యానించాలి అప్పుడే మాకు శక్తి కలుగుతుంది నాయన నీకు స్తోత్రం తండ్రి నువ్వు ఆనాడు గ్రీసు దేశస్తులను ఎవరో చూడగోరి నువ్వు చేసిన అద్భుతాలన్నీ విని చచ్చిన వారిని కూడా లేపినావని వారు విన్నప్పుడు వారు నిన్ను చూడగోరి వచ్చినారు నాయన అప్పుడు నీవు అంటున్నావు అవును గోధుమ గింజ భూమిలో పడి చేస్తేనే కానీ అది విస్తారంగా ఫలించదని అవును ప్రభు ఎన్ని గొప్ప మాటలు పలికినావు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి మాకు ప్రభు నీ కొరకు చనిపోయే ఆ స్వభావాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం పోగొట్టుకోవంటే నేను పొందుకుంటామనే జ్ఞానం మీరు అందించినందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభు గొప్ప దేవ మేము నిత్య జీవమునకు వారసులు అవడానికి నీకు నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు సిలువలో ప్రభు ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మను నీ ప్రాణప్రదంగా ప్రేమించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు ఆయన గొప్ప దేవ నీ ప్రేమ అపారమైనది నీ ప్రేమ తండ్రి కొలవలేనిది నాయన దాని ఎత్తు కానీ పొడు కానీ లోతు కానీ వెడల్పు కానీ మేము అంచనా వేయలేము తండ్రి విస్తారమైన ప్రేమ మా పట్ల చూపెట్టినావు తండ్రి ఎక్కడో పడి ఉన్న మా కొరకు నీ విలువైన ప్రాణాన్ని అర్పించినావు నీ సిలువ బలియాగాన్ని సిలువ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం ఈ రోజుల్లో ప్రతి మనసులో ఒక చలనం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు స్తోత్రం 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 సిలువ అనేది నీ శక్తి మాకు ఇచ్చినావు సిలువ శక్తి పావ అవును ప్రభు అది వెర్రి వారికి అర్థం కాదు నాయన అది ఒక వెర్రితనంగా వారు భావిస్తున్నారు కానీ అది రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క గొప్ప శక్తి అని ప్రభు అనుభవించిన వారికి తెలుస్తుంది కనుక నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు అధికారం గల నామాన్ని మాకు ధరింపజేసినావు ప్రభు నీకు ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చిందని వారు నిన్ను గేలి చేస్తూ అడుగుతున్నారు కానీ పరలోకంలోను భూలోకంలో నీకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అట్టి అధికారాన్ని నీ బిడ్డలమైన మాకు కూడా ఇచ్చినావు తండ్రి ప్రభువా నువ్వు పేతురుతో అంటున్నావు పేతురు ఈ సంఘం ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరనన్నావు ప్రభువా నీకు స్తోత్రం హల్లెలూయా కరోనా వైరస్ సంఘం ఎదుట నిలబడదనాయన ఈ బైండ్ అండ్ రెబ్యూ కింద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఆ వైరస్ నశించిపోను గాక తొందరలోనే లాక్డౌన్ ఇది విడుదల పొంది ప్రభు మేమంతా మా పనులు యథావిధిగా జరుపుకోవడానికి సంఘాలు యథావిధిగా నడవడానికి ప్రభు మందిరాలు తెరవబడి జనులు ఆరాధించడానికి మాకు స్వాతంత్రం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు నువ్వు దేవ దేవుని వినైనా సర్వలోకనాథునివి ప్రభు సర్వాధికారి వినైనా సర్వోన్నతమైన దేవుడు సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆరాధిస్తున్నాం మేము ఈ కంటికి కనబడని వైరస్ ఏర్పడిదినైనా అది ఖాళీ భుగ్యవునుగాక అద్భుతం చేయండి నాయన ప్రజలకు విడుదల దయచేయండి తండ్రి ఇంటిలో ఉండి మగ్గిపోతున్నారు నాయన ఎటుతోచని పరిస్థితి ఈ బంధకాల నుండి నీ ప్రజలను విడిపించమని ప్రార్థిస్తున్నాను సమతల భూమిలో చక్కగా నడవడానికి సమాధాన స్థితి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ గొప్ప నామములు మేము ప్రార్థన చేసి విడుదల పొందడానికి సహాయం దయచేయండి తండ్రి ఈ సిలువ శక్తి మాకు అందరికీ మీరు దయచేయమని ప్రభు దేవుని వాక్యం విన్న బిడ్డలు వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ తెగులుని గుడారంలో సమీపించదనో ఐగుప్తులకు వచ్చిన ఏ రోగం నీకు రాదన్నో ఆరు భాగాలను విడిపిస్తాం ఏడు భాగాలకి ఏ కీడు తగ్గదనో ఏ అపాయము నీకు రాదన్నా నీకు హాని చేయడానికి ఏ వైరస్ నీ మీదకి రాదని సెలవిచ్చిన దేవ అన్ని బాధల నుండి విపత్తుల నుండి విడిపించే దేవుడు నీతివంతులు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి యెహోవాని విడిపించమని వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఆయన నీకు స్తోత్రం దేశంలో నెమ్మది దయచేయండి వివిధ దేశాల్లో నెమ్మది దయచేయండి మరణ వార్తలు వినకుండా సహాయం దయచేయండి నష్టపోయిన రాజ్యాలన్నిటిని తిరిగి సమకూర్చమని ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలకు నీ ఆదరణ దయచేయమని దేవుని భయము దయచేయమని ప్రార్థిస్తాను
ఇంత చూసిన తర్వాత కూడా ఇంకా మనసులు మారకుంటే ఎంత దురదృష్టకరం, ఎంత దౌర్భాగ్యం నాయన. ఇక నీ ఉగ్రతని తెలిసి కూడా నీకు భయపడకుంటే ఎంత దయనీయమైన స్థితి ప్రభువా. అయినా నీ మాట విని గడగడ అనుకున్న సహాయం దయచేయమని ప్రభువారి ఉగ్రత మీరు మానుకోమని ప్రార్థిస్తున్నాం. ఇదైన తర్వాత గొప్ప ఉజ్జీవం రావాలని మేము ప్రార్థిస్తున్నాం. నీ వాగ్దానం ఉన్నది సర్వ జనుల మీద నీవు నీ ఆత్మను కుమ్మరిస్తానని ప్రభా వాగ్దానం మీరు నెరవేర్చమని నీ రాకడ కొరకు మాకున్న సిద్ధపాటు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు.